వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కనిలో 150 అడుగుల జెండాతో విద్యార్థుల ర్యాలీ. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మంతినిలో విద్యార్థుల ర్యాలీ. గోదావరి కని జీఎం కార్యాలయం ముందు ఏఐటియుసి, ఐఎన్టీయుసి, సిఐటియు, బిఎంఎస్ పార్టీల ఒక్కరోజు నిరాహార దీక్ష. గోదావరి కని శారదానగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్ కార్డుల పంపిణీ. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గోదావరి కని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థుల ర్యాలీ. మాజీ మంత్రి శ్రీధర్ బాబు అరెస్టుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల నిరసన. 150 అడుగుల జాతీయ జెండాను రామగుండం కూరగాయల మార్కెట్ నుండి మసీద్ కార్నర్ వరకు భారీ ర్యాలీని రాజమౌళి మరియు భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఐపీఎస్ శరత్ చంద్ర, పవర్ సోమారపు అరుణ్ కుమార్, సిఐ వాసుదేవరావు, ఎస్ఐ రాజ్ కుమార్ గౌడ్, ప్రమోద్ రెడ్డి, కార్పొరేటర్లు సోమారపు లావణ్య, షామీం సుల్తానా, నజ్రీన్ సుల్తానా, ప్రవీణ్ కుమార్, బద్రి రజిత రాజు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో. Flag march that you've done is a very great thing, but just before I tell what I want to tell, I'll give you a brief history of why Republic Day is celebrated and Diwali in the Gujarat 26th Kendra. So when the British occupied India 1930 varuku manam andram swaraj kavali manki mana rule kavali annam. కానీ ఆ రూల్ మన కంప్లీట్లీ మనది పూర్ణ స్వరాజ్ అనేది కరెక్ట్ జాన్ 26, 1930 మనం ప్రొక్లెయిమ్ చేస్తాం. అందుకనే ఎవ్రీ ఇయర్ 26 జనవరి వి సెలబ్రేట్ రిపబ్లిక్ డే. దీని హిస్టరీ ఇది. కాన్స్టిట్యూషన్ అనేది 1947లో రాసినా కూడా ఇట్ కేమ్ ఇన్ ఎనాక్ట్మెంట్ ఇన్ 50s ఆన్ జనవరి 26. సో అప్పట్లో రాసిన కాన్స్టిట్యూషన్ ఇప్పుడు కూడా పనికొస్తుంది, ఎందుకంటే దే హ్యాడ్ లాట్ ఆఫ్ ఫోర్ థాట్ విషయంతో రాశారు. And my message is that whatever values are in the constitution, example equality, andarni samananga chudadam, manam ilanti qualities manam chinna pudu nunchi manam imbibe chestundu raavali. Example kontha mandiki double untayi, kontha mandiki undavu, some people are higher caste, ivanni vedalu indifferences lekunda andram కలిసి వీ హ్యావ్ టు గ్రో అండ్ మేక్ ఇండియా బెటర్. ఇండియా బి ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. కానీ లిబర్టీ అంటే స్వేచ్ఛ. మనం పెరుగుతున్నప్పుడు చాలామంది అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది తప్పు అంటారు. దట్ ఈస్ అ వెరీ పెద్దవాళ్ళు చెప్పేది వినాలి, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. కానీ ఇట్ ఈస్ నెవర్ రాంగ్ టు డ్రీమ్. మీరు ఇప్పుడు నుంచి నేను ఒక ఫ్లైట్ తయారు చేస్తాను అని, లేకపోతే ఇంజనీర్ అవుతాను, లేకపోతే ఐపీఎస్ అవుతాను, ఐఏఎస్ అవుతాను, ఇప్పుడు నుంచి డ్రీమ్ చేశారనుకోండి, యూ విల్ డెఫినెట్లీ అచీవ్ ఇట్. ది హోల్ వరల్డ్ విల్ కన్స్పైర్ టు హెల్ప్ యూ అచీవ్ ఇట్. సో ఆల్వేస్ ఆల్వేస్ డ్రీమ్. డ్రీమ్ అనేది మీరు డ్రీమ్ చేస్తేనే మీరు ఏదైనా అచీవ్ చేయగలుగుతారు. ఇంకోటి సోషల్ జస్టిస్. ముందు కూడా చెప్పాను, మళ్ళీ అదే చెప్తాను. సోషల్ జస్టిస్ అనేది యూ హ్యావ్ టు ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. ఒకవేళ మీకు రోడ్ మీద ఎవరైనా పిల్లలు కనిపిస్తున్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు, యూ మీరు కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసి స్కూల్ పంపించేటట్టు, లేకపోతే మీ పేరెంట్స్కి చెప్పి ఏదో ఒకటి చేసి అందరితో పాటు మీరు కూడా పైకి ఎదిగేలా చూడాలి. సో ఫైనలీ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఇస్, స్వామి వివేకానంద్ గారు చెప్పారు, అరైజ్ అవేక్ and stop not until your dream is reached. So always keep dreaming, always keep working hard, always try to be creative, and all the best for your people. Thank you. ఈ రోజు 150 అడుగుల జాతీయ పతాక ర్యాలీని నిర్వహిస్తున్న రాజమౌళి గారికి మా రామగుండం పోలీస్ శాఖ తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ
రేపు ఉన్నటువంటి మన 69వ గణతంత్ర దినోత్సవం రామగుండం పట్టణానికి ఒకరోజు ముందుగానే వచ్చినట్లుగా అనిపిస్తుంది. మీ అందరిని చూస్తుంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు రామగుండం పట్టణ ప్రజలకు కూడా మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతదేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశం. జాతీయ సమగ్రత కానీ దేశభక్తి విషయంలో ఒక పటిష్టమైనటువంటి దేశం భారతదేశం. ఇదే విధమైనటువంటి మన యొక్క జాతి సమగ్రత సమైక్యతను కొనసాగించాలని, మీరందరూ ఈ దేశాన్ని మున్ముందుకు తీసుకెళ్లాలని, మీరంతా భావి భారత పౌరులు కాబట్టి ఫ్యూచర్లో కూడా మీరు దేశ రక్షణ కోసం అందరూ కట్టుబడి ఉండాలని ఉంటారని ఆశిస్తూ, మీరంతా ఉంటారా భారతదేశ రక్షణ కోసం పాటుపడతారా? లేదు, సౌండ్ లేదు మీ దగ్గర. అమ్మాయిల దగ్గర ఉంది కానీ అబ్బాయిల దగ్గర లేదు. ఓకే, మీరందరూ కూడా భారతదేశ రక్షణ కోసం, మన దేశంలో ఇన్ని మతాలు ఎన్ని కులాలు ఇంత ప్రాంతీయతత్వం ఉన్నా కూడా వేరే కొన్ని దేశాలు మన ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి కుట్రలు పన్ని ఎన్నో దాడులు ఉగ్రదాడులు జరిగినప్పటికీ కూడా మన దేశ ప్రజలు అందరూ కులాలకు మతాలకు అతీతంగా ఒక్కటై వాటన్నిటికీ కూడా ఇప్పటివరకు సరైన సమాధానం చెప్తూ భారతదేశం జోలికి వస్తే ఎవరికి కూడా మంచి ఉండదు అని మెసేజ్లు పంపిస్తూ ఎప్పటికప్పుడు దేశ ప్రజలందరూ జాతి సమగ్రత కోసం పాటుపడుతున్నారు. అదేవిధంగా పాటుపడాలని కోరుకుంటూ ఇక్కడ చాలా అంతా కూడా విద్యార్థులు ఉన్నారు కాబట్టి మా ఏఎస్పీ గారు చెప్పారు, అందరూ కళలు కనాలని. అందరూ కళలు కనాలి, కళలను కూడా సహకారం చేసుకోవాలి. కళలు కళ్ళుగా ఉండొద్దు. అదేవిధంగా మీరందరూ కూడా ఇప్పటి నుంచే మీరు ఏం కావాలనుకుంటున్నారో ఆ లక్ష్యం కోసం చదువుకొని మీ తల్లిదండ్రులకు అదేవిధంగా దేశాన్ని కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. మరి 150 ఫీట్ల ఫ్లాగ్ మరి మార్చ్, మరి దీనికి కారణమైన మరి మౌలి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా సభాధ్యక్షులు మరి జోసెఫ్ గారు, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి స్థానిక మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు రామగుండం, అదేవిధంగా రామగుండం ఎస్ఐ గారు, అందరి గారు ఎస్ఐ గారు, మరి వేదికలించిన స్థానిక కార్పొరేటర్ నసీద్ గారు, మరి షమీన్ సుల్తానా గారు, మరి లావణ్య గారు, ప్రవీణ్ గారు, మరి అదేవిధంగా మరి టీఆర్ఎస్ నాయకులు, మరి ప్రవీణ్ మరి కనిపించకపోయినా కనిపించని నాగనోగ సింహం, మరి ఎప్పుడు పని మీదనే ఉంటాడు మరి 49 డివిజన్ కార్పొరేటర్ ప్రవీణ్ గారు, మరి మీడియా మిత్రులు, మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన మరి స్కూల్స్ కరెస్పాండెంట్స్కి, టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, మరి పిల్లలకి ప్రత్యేకంగా ఇవాళ భుజాల మీద మోసిన పిల్లలకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఎస్కే చాంద్ పాషా, శ్రావణ్ కుమార్, అబ్బు పాఠశాలల కళాశాలల విద్యార్థులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జాతీయ హోటళ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కులు కలిగి ఉండాలని, ఓటును బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. సంప్రదాయములను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులను ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. మన మండలంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఈరోజు రంగవల్లుల కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాంట్లో గౌరవ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మరి ఇతర ప్రజాప్రతినిధులు అందరూ హాజరవుతున్నారు. వారికి అందరికీ ఎవరైతే వాళ్ళు పార్టిసిపేట్ అయ్యారో సెలక్షన్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫైవ్ ప్రజల వల్ల కూడా మేము ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం.
తర్వాత మన మంత్రి పట్టణంలో పిల్లలతో ఒక ర్యాలీ నిర్వహిస్తాం. ఈ ర్యాలీ అనేది ప్రతి పోలీస్ కేంద్రంలో జరుగుతున్నది. మన మండలంలో ఇప్పుడు ప్రస్తుతం జరిగింది. దీంట్లో మేము బదిలీ చేయించాలి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ పిల్లల నుంచి పెద్దల వరకు ఓటు హక్కుల యొక్క విశిష్టత ఏది వాళ్ళకి తెలియాలి. ఒకవేళ ఓటు లేకుంటే వాళ్ళు ఇప్పటికైనా ఓటర్గా నమోదు చేసుకోవాలి. తర్వాత మనకు రాబోయే ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మన భావి భారత దేశానికి గట్టి పురాయాలి. మనం ఓటేసి మనం మంచి ప్రజాప్రతిని ఎన్నుకుంటేనే మన దేశం బాగుపడుతుంది. ఆ ఉద్దేశం అందరికీ తెలవాలని ఈరోజు ర్యాలీ చేస్తున్నాము. ఇప్పటికైనా ఇప్పుడు ఇక ఈ ర్యాలీకి రాని వాళ్ళు ఎవరైనా ఉండేవంటే వారు వారి యొక్క ఓటర్లు లేకుంటే కంపల్సరీ వాళ్ళ యొక్క బీఓ బీఎల్ఓని కలవండి. ఇప్పటికైనా అని మన దగ్గర ఫామ్స్ ఉన్నాయి, మీరు అప్లై చేసుకోండి. ఆ ఓటు అనేది మనకి ఈ నెల వచ్చే నెల 10వ తారీఖు వరకు మళ్ళీ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది. ఓటు లేకుండా మళ్ళీ నమోదు చేసుకోవాలి. అందుకోసం కంపల్సరీ మీరు నమోదు చేసుకోవాలి. తర్వాత మీ ఓటు హక్కును కంపల్సరీ ప్రతి ఎన్నికల్లో కంపల్సరీ మీరు వినియోగించి మీకు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళని ఎన్నుకోవాల్సిందిగా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరినీ చైతన్యపరచడానికి ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. అందరికి మద్దతు ఇచ్చినందుకు మన ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, సర్పంచులకు, ఎంపీటీసీలకు, వైఎస్ఎంపీపీ గారికి, తర్వాత సమస్త పార్టీల మండల అధ్యక్షులకు, తర్వాత విద్యార్థులకు, పత్రికా మీడియా నా యొక్క ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మూల సరోజన, ఎంపీపీ ఏగోలపు కమల తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులకు ప్రభుత్వం చేసిన హామీలను అమలు పరచాలని గోదార్కని జీఎం కార్యాలయం ముందు ఏఐటియుసి, ఐఎన్టీయుసి, సిఐటియు, బిఎంఎస్ పార్టీల నాయకులు ఒక్కరోజు నిరాహార దీక్షను చేపట్టారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తన నైజాన్ని చాటుకున్నటువంటి విషయం సింగరేణి కార్మికులందరూ కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందుకో మాట, ఎన్నికల తర్వాత ఓ రకంగా వ్యవహరిస్తూ కార్మికుల మోసం చేసేటువంటి కార్యక్రమం తప్ప కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదనే విషయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి యొక్క అనుచరగణం అందరూ కలిసి కార్మికులను మోసం చేస్తూ ఉన్నారు. డివిజన్కి ముందు ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా ఇక్కడ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి యొక్క పిల్లలకు డాక్టర్గా చేయాలన్నా ఎంబీబీఎస్ కాలేజ్తో పాటు చేసిన తర్వాత ఇక్కడ ఉద్యోగాలు కల్పించే విషయంలో పెద్ద ఎత్తున ఒక మెడికల్ కాలేజ్ పెడతానని, కార్పొరేట్ లెవెల్లో హాస్పిటల్ పెడతానని మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎన్నికల తర్వాత దాన్ని పూర్తిగా మర్చిపోయి మళ్ళీ ఈ ప్రాంతాన్ని మోసం చేయడం జరిగింది. సింగరేణి ఎలక్షన్ల ముందు కార్మికులంతా టీబీజీ కేసుకు వ్యతిరేకంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ నాయకుల మీద తరిమికొట్టే పరిస్థితి ఉందని తెలిసినప్పుడు, వారి నాయకులు వస్తే ఇక్కడ కార్మికులు తిరగబడ్డప్పుడు అనేకమైనటువంటి మాయమాటలు చెప్పి డిపెండెంట్ ఉద్యోగాలు కోల్ ఇండియా కానీ కేంద్ర నుంచి ఇవ్వకపోయినా కార్య నిమాకలని చెప్పి మేము ఖచ్చితంగా ఇస్తానని చెప్పి మాటిచ్చి ఆశలు కల్పించి దానిపై ఈరోజు గెలిచిన తర్వాత మాట్లాడడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఈరోజు చూస్తాము. సింగరేణి ఎన్నికల సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగరేణి కార్మికుల పిల్లలకి వారసత్వ ఉద్యోగాలు కారుణ్య నియామకాల ద్వారా ఇస్తామని చెప్పారు. కార్మికులకు సొంత ఇంటి పథకానికి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. 6 పేర్ల మీద పనిచేస్తున్న కార్మికులని సొంత పేర్ల పైన రెగ్యులరైజ్ చేస్తామన్నారు. కార్మికుల ఇళ్లకి ఉచిత కరెంటు, ఏసీలు ఏర్పాటు చేస్తామన్నారు. అండర్గ్రౌండ్ బాయిల్ తీసుకొస్తామని చెప్పారు. అనేక వాగ్దానాలు చేసి ఎన్నికలు జరిగి 4 నెలలైనా ఏ ఒక్క సమస్యని పరిష్కరించకపోగా సింగరేణిలో కార్మిక సంఘాలు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు.
సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికలై 4 నెలలైనా కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాల గుర్తింపు సంఘంగా సర్టిఫికెట్లు పంపిస్తే అవి ఇవ్వకుండా 4 సంవత్సరాలు చేయాలని సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మళ్ళీ వాయిదా చేసినాయి. ఇవాళ సింగరేణి కార్మికులు సమస్యల గురించి టీపీజీ కేసు నాయకులను అడిగితే మాకు ఇంకా సర్టిఫికెట్ రాలేదు, మాకు కమిటీలు కాలేదంటున్నారు. కానీ పైరవేలు చేసుకోవడానికి మాత్రం, నష్టాలు పడిపోవడానికి మాత్రం బరాబర్ గుర్తింపు సంఘంగా ఉపయోగించుకుంటా ఉన్నారు. దీనిలో ఇతర సంఘాలు హెచ్ఎంఎస్, టీబీజీకేఎస్, ఐఎఫ్టియు, ఏఎఫ్టియు, టీఎన్టీసీ అన్ని కార్మిక సంఘాలు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరం కలిసి సమ్మె చేద్దాం. యాజమాన్యానికి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే పద్ధతుల్లో కార్మికుల హక్కులు సాధించుకుందాం అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్మికులకి అనేక వాగ్దానాలు చేసినటువంటి కేసీఆర్ గారు ఈ వాగ్దానాల్ని అమలుపరచడంలో పూర్తిగా వైఫల్యం చెందడం అనేటువంటిది జరిగింది. సింగరేణి ఎన్నికలకు ముందు అనేక మంది సింగరేణి కార్మికులకు వచ్చి కేసీఆర్ గారు మాట రప్పని మనిషి, తప్పనిసరిగా అందరికీ ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పి చెప్పారు. కొంతమంది తెలంగాణ బొగ్గన కార్మిక సంఘం నాయకులైతే ఒక్కరోజు దిగిపోయి దానికి సర్వీస్ ఉన్నా కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు 4 నెలలు వస్తూ ఉన్నది, తెలంగాణ బొగ్గన కార్మిక సంఘం కలిసి కేసీఆర్ కూడా స్వయంగా చెప్పడం జరిగింది, మీరు దసరాకి ఓటు వేసి తెలంగాణ బొగ్గన కార్మిక సంఘాన్ని గెలిపియండి, మేము దీపావళికి కారుణ్య ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పాడు. గతంలోనేమో వారసత్వ ఉద్యోగాలు అన్నాడు, వారసత్వ ఉద్యోగాలను ఇప్పుడు మాట మార్చి కారుణ్య ఉద్యోగాలు చెప్పడం జరుగుతున్నది. ఈ కారుణ్య ఉద్యోగాలు కూడా ఇవ్వకపోగా ఇవాళ కార్మిక సోదరులు పోరాటాల ద్వారానే మన హక్కులు సాధించుకుంటాం కాబట్టి పోరాటాల ద్వారానే మనం అందరం కూడా ఈ యొక్క సమ్మెని, ఒక్కరోజు సమ్మెని జయప్రదం చేయాలని మేము 4 జాతీయ సంఘాల తరఫున మనవి చేస్తూ ఉన్నాం. సింగరేణి కాలనీస్లో జరిగినటువంటి ఎన్నికలకు 3 రోజుల ముందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సింగరేణి కార్మికులకు 9 వరాలు ప్రకటించారు. కారుణ్య ఉద్యోగాలతో సహా ప్రతి ఇంటికి ఏసీలు బిగించడం, 20 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు ప్రతి కార్మికునికి ఇళ్ళు కట్టుకోవడానికి రుణాలు ఇవ్వడం లాంటి పథకాలు అనౌన్స్ చేసి మీరు టీబీజీ కేసును ఎలక్షన్లో ఎన్నుకుంటే ఈ 9 డిమాండ్లు నేను వెంటనే పరిష్కారం చేస్తానని ఆనాడు దొంగ హామీలు ఇచ్చారు. ఇవాళ 4-5 నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు కార్మికులను పట్టించుకున్న పాపన పోలేదు. ప్రతి నెల 2 గంటల పాటు సింగరేణి యాజమాన్యంతో కార్మికుల సమస్యలు మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పినారు. మరి ఇవాళ అన్నీ సింగరేణి ఏరియా లోపల ఉన్నటువంటి జిఎం కార్యాలయ లోపల ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వచ్చే నెల 14వ తారీఖున 1 డే టోకెన్ స్ట్రైక్కు మరి 4 జాతీయ సంఘాలు పిలిపి ఇవ్వడం జరిగింది. కాబట్టి కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మరి ఆ టోకెన్ సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా మనవి చేస్తాం. ఈ దీక్షలో వై గట్టయ్య, సీతారామయ్య, వెల్పుల నారాయణ, ఎం నారాయణ, ఏఐటియుసి నరసింహారెడ్డి, ధర్మపురి బడికెల రాజలింగం, ఐఎన్టీయుసి టి రాజిరెడ్డి, ఎం శ్రీనివాస్, సిఐటియు బూర్ల లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నాయకులు మక్కాన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శారదానగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మరియు 46వ డివిజన్లో ప్రజా పాఠశాల జిల్లాలో ప్రణాళిక బోర్డు సభ్యులు సోమరపు లావణ్య, అరుణ్ కుమార్ కొత్త ఓటర్ కార్డులను పంపిణీ చేశారు. మనని ఎలా పాలించాలనేది డిసైడ్ చేసేది మనదే. మరి ఒకప్పుడు రాజులు ఎట్లయితే వాళ్ళ చేతిలో పాలన ఉంటుందో ఈరోజు అంతా కూడా ప్రజల చేతిలోనే పాలన ఉన్నది. అది ఎట్లా అంటే ఇది ఓటు. మరి ఇదందరూ కూడా గమనించాలి. ఎవరైతే 18 ఇయర్స్ క్రాస్ అయినారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మరి ఓటేయాలి.
చాలా మంది కూడా మనం వింటుంటాం, అంటే ఇది సమయం కాదు, చాలా సేపటి నుంచి మీరు ఎండలో నిలుచున్నారు. మరి ఎప్పుడు కూడా మేము స్కూళ్ళలో వెళ్ళిన తర్వాత చిన్నపిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల వరకు ఈవెన్ గ్రాడ్యుయేట్స్ దగ్గర పోయి ఏమవుతారంటే అందరూ కలెక్టర్ అవుతా ఇంజనీర్ అవుతా అంటారు, కానీ ఎవరు కూడా పొలిటీషియన్ అవుతా అనేది నేను ఇప్పుడు దాకా ఇక్కడ వినలేదు. మరి అది కొద్దిగా మార్పు రావాలి. మరి ఈరోజు మన భవిష్యత్ అంతా కూడా పొలిటికల్ చేతిలో ఉన్నది, ఆ పొలిటికల్ పవర్ని మరి మార్చేది మరి మీ చేతుల్లోకి తీసుకోవాలి, అంటే మీ ఓటు ద్వారా మీ చేతుల్లోకి తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి చాలా సంతోషం ఈరోజు గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ మరి అదే స్టాఫ్ కూడా నేను వారికి అందరికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఓటర్స్ది. మరి ఇది అవేర్నెస్ పంచడంలో మేము సైతం అని చెప్పి మీరు అందరు కూడా ముందుకొచ్చినారు. మీకు అందరు కూడా మరి ఇక్కడ స్టాఫ్కి నాటించే స్టాఫ్కి అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ నేషనల్ ఓటర్స్ డే. ఎందుకంటే చాలా విలువైనది, చాలా వాల్యుబుల్ మన ఓటు. ఆ ఓటుని సరిగ్గా ఉపయోగించుకుంటేనే మన దేశ భవిష్యత్తు కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఒక 3 పాయింట్స్ ఐ వాంట్ టు సే. ఎప్పుడైనా ఓటేసే ముందు ఫస్ట్గా ఓటేసే ఓటుని తప్పకుండా మంచిగా ఉపయోగించుకుంటేనే దానికి వాల్యూ. అందులో మన చదువుకున్న వాళ్ళకి, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి వారు, ఎందుకంటే చదువు లేనిదే ఈ కాలంలో చూసినట్టయితే చదువు లేని వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులై మంచి పొలిటీషియన్స్ వాల్యూ తీస్తున్నారు. అలా కాకుండా ఒక చదువుకున్న వ్యక్తి అయితే ఏమేం చేయగలుగుతాడో, భవిష్యత్ తరాలకు ఏమైతే చేయాలనుకుంటాడో అది చేయడానికి ఈజీగా ఉంటుంది. ఏదన్నా మాకు పాయింట్స్ వచ్చినా కూడా చదువుకోవడానికి కూడా చదువుకోలేని పరిస్థితి ఉన్నటువంటి ఈ ప్రజాప్రతినిధి కాలంలో చూస్తున్నాము. అలాంటి వాళ్ళకు కాకుండా చదువుకున్న వ్యక్తులకు మరియు నిజాయితీ పరులకు వేయాలి ఆ ఓట్ని. మీ పేరెంట్స్ కూడా ఒకటే తెలియజేయాలనుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. గోదావరిఖని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థుల జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా చౌరస్తా నుండి కళాశాల వరకు ర్యాలీ చేపట్టారు. రామగుండం MRO శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం అధ్యక్షులు పెద్దంపేట శంకర్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు. ఆయన మాట్లాడుతూ ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని, నిర్లక్ష్యం వ్యవహరించరాదని, సరైన నాయకులు ఎన్నుకోవాలని సూచించారు. నేషనల్ ఓటర్స్ డే జాతీయ ఓటర్ల దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రామగుండం కాన్స్టిట్యున్సీ ప్రోగ్రాం రామగుండం MRO గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గోదావరిఖనిలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్, స్వచ్ఛంద సంఘాలు, మరి యువకులు చాలామంది పాల్గొని పెద్ద ఎత్తున మొత్తం గోదావరిఖని పురవీధుల్లో ఒక ఊరేగింపు తీయడం, ఓటర్లకు చైతన్యం కలిగేలా ప్రతి ఒక్కరు ఓటర్ కావాలని నినదిస్తూ ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి, మన రాజ్యాంగాన్ని మనం బలోపేతం చేయాలి, ఒక ప్రగతిశీల నాయకులను మనం ఎన్నుకోవాలి, ఓటు హక్కు ద్వారానే అన్ని హక్కులు మనం పొందగలుగుతామనేటువంటి వివరాలను ఇస్తూ గోదావరిఖని చౌరస్తాలో ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి అక్కడి నుంచి అందరు కూడా మళ్ళా విద్యార్థులు జూనియర్ కాలేజ్ పరిశీలనకు వచ్చి ఒక సభను నిర్వహించడం జరిగింది. డిప్యూటీ కమిషనర్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వెంకటేశ్వర్లు గారు కూడా దీనికి నాయకత్వం వహించడం, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ వరలక్ష్మి గారు దీన్ని మరి పూర్తిగా బాధ్యతలు తీసుకొని నిర్వహించడం జరిగింది. చాలా చక్కగా NGOలు, ఈదనూరు శంకర్ గారు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ ఒక 10-15 మంది కూడా వారు పాల్గొనడం, ఓటు హక్కు యొక్క విలువ తెలియజేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం నుంచి కూడా మేము సంపూర్ణ పూర్తిగా దీనికి మద్దతు ఇచ్చి పాల్గొని ఈ ఓటు హక్కు ద్వారానే అన్ని హక్కులు మనం పొందగలుగుతాం. ఈ ఓటు హక్కును దేనికి కూడా లొంగకుండా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రేపటి భావి భారత పౌరులైనటువంటి యువతి యువకులు తప్పనిసరి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. ఓటు హక్కును వినియోగించుకొని ఆ ఓటు హక్కు కూడా సరి అయిన వారిని ఎన్నుకోవడం ద్వారా, సరి అయిన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా ఒక ప్రగతిశీల ప్రభుత్వాలను మనం ఎన్నుకోవడమే కాదు,
మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు, రేపటి భవిష్యత్తును మనకు కావాల్సిన భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకోవచ్చు. అన్నిటికీ మూలమైనటువంటి ఓటు హక్కును తప్పనిసరి సరైన పద్ధతిలో దేనికి లొంగకుండా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం. ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ మాధవి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో D83 D86 కాల్వల ద్వారా రైతులకు సాగునీటిని విడుదల చేయాలని కలెక్టరేట్ ముట్టడి చేస్తున్న మాజీ మంత్రి శ్రీధర్ బాబు అరెస్టుకి నిరసనగా జిల్లాలోని పలు ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు ధర్నా నిర్వహించారు. రామగిరి మండలం పన్నూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, అక్కడ అరెస్టులను, అక్కడ అరెస్టులను, అక్కడ అరెస్టులను, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అక్కడ అరెస్టులను, అక్కడ అరెస్టులను, అక్కడ అరెస్టులను, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం. రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నేడు కలెక్టరేట్ ముట్టడి కలెక్టరేట్ ముందు ధర్నా చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే ఇవాళ అక్రమ అరెస్టుల పేరుతో టీఆర్ఎస్ పార్టీ పోలీసుల చేత అరెస్టులు చేసి అక్రమ అరెస్టులు చేస్తూ ఎక్కడికక్కడ అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా నాయకులను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేసి ఈ నిర్బంధం ఎంతవరకు ఇవాళ పొలాల దగ్గరికి వెళ్తే పొలాలలో నీ నాటేసిన పొలాలలో నీరు లేక పొలాలు సాగునీరు అందిస్తామని చెప్పి బంగారు తెలంగాణ అని చెప్పి ఈ కేసీఆర్ ఈ తెలంగాణ ప్రభుత్వం రైతులను నీళ్ళు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తూ 24 గంటల విద్యుత్ అని చెప్తూ ఇలా పొలాల దగ్గర పోతే పొలాలు ఎండిపోయి రైతాంగం చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తే దానికి విచ్ఛిన్నంగా దాన్ని ఎట్లాగో డిస్టర్బ్ చేయాలని చెప్పి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులతో అణచివేసే కార్యక్రమం తీసుకుంటూ నిర్బంధం ఇలా మాజీ మంత్రి శ్రీధర్బాబు గారు రైతుల పక్షాన కలెక్టర్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసే కార్యక్రమం చేపడితే గృహ నిర్బంధం చేసి మంతల్లోనే అరెస్ట్ చేసిండ్రు. అరెస్టు చేయాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ప్రజల పక్షాన పోరాడాలి, ప్రజల పక్షం పోరాడాల్సిన నాయకులను అణగదొక్కే కార్యక్రమం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇటువంటి నిరంకుశ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మేము రాబోయే రోజులలో రైతులకు నీరు అందించి పంట పొలాలు ఎండిపోకుండా చూడాలని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ నిరసనలో ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, కౌటం సత్యం మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కనిలో 150 అడుగుల జెండాతో విద్యార్థుల ర్యాలీ. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మంతినిలో విద్యార్థుల ర్యాలీ. గోదావరి కని జీఎం కార్యాలయం ముందు ఏఐటియుసి, ఐఎన్టీయుసి, సిఐటియు, బిఎంఎస్ పార్టీల ఒక్కరోజు నిరాహార దీక్ష. గోదావరి కని శారదానగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్ కార్డుల పంపిణీ. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గోదావరి కని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థుల ర్యాలీ. మాజీ మంత్రి శ్రీధర్ బాబు అరెస్టుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.